కృష్ణాస్ తెలుగు ఆడియో నవలహక్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. సబ్స్క్రైబ్ చేసి వినండి. మీరు ఇస్తున్నటువంటి వ్యూస్కి, మీరు కొడుతున్నటువంటి లైకులకి, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి మా కృతజ్ఞతలు. యటన్శెట్టి సాయి గారు రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి 14వ భాగం చదువుతున్నాను. మిస్టర్ భీమారావు, మీరు నౌకర్ అని అనుకుంటున్నటువంటి ఈ సాహస వీరుడు అనుకుంటున్నారు ఆల్ టైమ్ గ్రేట్ రైటర్ దీప్చంద్. నిజానికి మీ అమ్మాయిని ఒరిజినల్గా అందరికంటే ముందుగా ప్రేమించినటువంటి ప్రేమజీవి వీడు. నా గర్ల్ ఫ్రెండ్ విజయ్కి గురుతల్యుడు కనుక నా బదులుగా పెళ్లి పీటల మీద ఇతన్ని కూర్చొనివ్వండి అంటాను. భీమరావు గారు గడ్డం పట్టుకుని, అదేమిటి అమ్మాయి నువ్వు ప్రేమించుకోలేదు అంటూ ఆశ్చర్యపోతాడు భీమరావు. మేమిద్దరం ఫ్రెండ్స్ సార్, అంతే పవిత్రమైనటువంటి స్నేహం మా ఇద్దరి మధ్య మూడు పువ్వులు ఆరు కాయలుగా వదులుతోంది అంతే అని జవాబిస్తాను. దాంతో కథ కంచికి ఆర్ భీమారావు పార్లమెంట్కు, మనం ఇంటికి. దీప్చంద్ ముఖంలో అసూయ, అవమానం, మేఘాలు, ఆనవాళ్ళు లేకుండా మాయమైపోయాయి. అయితే అమ్మాయి మీద మీకు కేవలం స్నేహం భావమే ఉందంటారు అడిగాడు పూర్తిగా తీరుకుని. సేమ్ పర్సెంట్ ఇయర్ అమ్మాయితో నేను ఏకాంతంగా గంటలు తరబడి మాట్లాడినా, గాలికి వెళ్తున్నటువంటి అందమైన ముంగులు నేను సరిచేసిన, ఆమె నేను హోటల్ హోల్సెల్లో డిన్నర్కి వెళ్ళినా, రేపు ఆదివారం మేము మ్యాజిక్ షోకి వెళ్ళినా, ఏం చేసినా కేవలం స్నేహభావంతోనే బ్రదర్ అంటూ అప్పుడే గాలికి ముఖం మీదకి వచ్చినటువంటి అమ్మాయి ముంగులను వెనక్కి సర్దాడు. అంటే రేపు ఆదివారం మీ ఇద్దరు మ్యాజిక్ షోకి వెళ్తున్నారా అనుమానంగా అడిగాడు దీప్చంద్. మనం ఆదివారం మ్యాజిక్ షోకి వెళ్తున్నామా ఆశ్చర్యంగా అడిగింది అమ్మాయి భవానీ శంకర్ని. ఎస్ మై డియర్ గర్ల్, చిరంజీవి స్వప్నలతో పాటు మనం ఇద్దరం కూడా వెళ్తున్నాం. జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డియర్ అన్నాడు భవానీ శంకర్ ఫ్రెండ్షిప్ అనేటటువంటి పదాన్ని ఒత్తి పలుకుతూ. అయితే నేనే వస్తాను అన్నాడు దీప్చంద్ మొండిగా. అది చాలా తక్కువ వాళ్ళు చేసేటటువంటి పని మై డియర్ దీప్చంద్, నేనే నీ స్థానంలో ఉంటే అలా ఎప్పటికీ చేయను ఆతృతగా అన్నాడు భవానీ శంకర్. ఎందుకని? సూపర్ క్వశ్చన్ డియర్. ఎంత మేధావులైనటువంటి రచయితలు అయితే తప్ప ఇంకెవ్వరూ వేరేటటువంటి ప్రశ్న. $1 మిలియన్ క్వశ్చన్ అంటారు దీన్నే అమెరికాలో. ఎందుకని అని అడిగావు కదా, టెరిఫిక్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఆ ప్రదర్శనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ 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 భీమారావు గారు ముఖ్య అతిథి కాబట్టి. దీప్చంద్ తనున్న పరిస్థితికి ఉడిగిపోయాడు. తను ప్రశ్నించినటువంటి అమ్మాయితోటి, తను ప్రేమించినటువంటి అమ్మాయితోటి ఒక మ్యాజిక్ షోకి కూడా వెళ్ళలేని జీవితం వృధా అనిపించింది అతనికి. నేను ఈ నౌకర్ వేషం ఇప్పుడే వదిలేస్తున్నాను అన్నాడు కోపంగా. అది ఇంకా తెలివి తక్కువ పని మై డియర్ దీప్చంద్, నిఖాస్ అనేటువంటి ప్రేమికుడు ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమేనని రుజువు చేయబోతున్నాం. సాక్రిఫైస్. ప్రపంచమంతా జోహాలు అర్పించేటటువంటి ఏకైక పదం అది. కనుక మై డియర్ దీప్చంద్, భవిష్యత్తుని నమ్ము బ్రదర్. నీ చెయ్యి అమ్మాయి చెయ్యి కలుపుతూ మధ్యలో చిరునవ్వుతో ఫోటో కోసమని పూజిచ్చే ఆర్ భీమారావు నిలబడ్డటువంటి దృశ్యాన్ని అనుక్షణం ఊహించుకుంటూ మరికొద్ది రోజులు గడిపామంటే ఇంకా తరువాత అంతా సుఖమయం. దీప్చంద్ సంతృప్తిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ మొక్కకు నీళ్లు పోయడంలో మునిగిపోయాడు. అమ్మాయి ఆనందంగా భవానీ శంకర్ వైపు చూసింది. యూ ఆర్ మావులస్ అందామె నిజంగానే థ్రిల్ అయిపోతూ. ఆఫ్ కోర్స్, టు బి మావులస్ ఈజ్ మై హాబీ. మరి మీ చేతి కాఫీ కప్పు తాగవచ్చా చిరునవ్వుతో అడిగాడు భవానీ శంకర్. ఓ విత్ ప్లెజర్ అందామె. నో విత్ షుగర్ అన్నాడు భవానీ శంకర్. ఆమె నవ్వాకోలేకపోయింది. స్వప్న ఆ రోజు ఆఫీస్కి వస్తూనే తెలుగు కిరణం పేపర్ చదివి ఆశ్చర్యపోయింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. మొదటి పేజీలో భవానీ శంకర్ ఇచ్చినటువంటి ప్రకటన అందుకు కారణం. నిరుద్యోగులకు తెలుగు కిరణం ప్రారంభిస్తున్నటువంటి అద్భుత ఉచిత పథకం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక ఉద్యోగాల కోసం చెప్పులరిగేలాగా రక్తం విరిగేలాగా తిరగనవసరం లేదు. మీకోసం ఆ పని తెలుగు కిరణం చేపడుతుంది. మీ పేరు, వివరాలు, అర్హతలు క్లుప్తంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతోటి సహా నేను తెలుగు కిరణం నిరుద్యోగంగా శీర్షికకు పంపండి. ప్రతిరోజు కొంతమంది ఫోటోలు, వివరాలు మేము ఉచితంగా ప్రచురించి మా తెలుగు కిరణం ప్రతిని అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు మేమే పంపిస్తాం.
నీకు కావలసినటువంటి అభ్యర్థి ఆయా సంస్థలు నేరుగా ఎన్నుకునేటటువంటి సౌకర్యం కలుగుతుంది. అయితే ఇది కేవలం మా తెలుగు కిరణం పాఠకులకు వరకు మాత్రమే ఏర్పాటు చేసినటువంటి పథకం కనుక మీ వివరాలతో పాటు తెలుగు కిరణం ఆఖరి పేజీలో మేము ముద్రిస్తున్నటువంటి కూపన్ జతపరిచి పంపాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, మీ భవానీ శంకర్. పేపర్ చదువుతూనే చిరంజీవి భవానీ శంకర్లు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ, నా టేబుల్ మీద నువ్వు అమితమైనటువంటి ప్రేమతో ఉంచిన టిఫిన్ క్యారేజ్ చూశాను. ఏం టిఫిన్ ఇవాళ అడిగాడు భవానీ శంకర్. ఉల్లిపాయ పెసరట్టు. సూపర్బ్ సిస్టర్, మన వంటలు వార్పులు శీర్షికకు నువ్వు ఇంకా ఎందుకు కంట్రిబ్యూట్ చేయటం లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అతని మాటల్ని కట్ చేస్తూ రామభక్త హనుమాన్ వచ్చి సెల్యూట్ చేశాడు. ఎస్ మై డియర్ రామభక్త హనుమాన్, మళ్ళీ ఏమైనా సమస్య? గేటు దగ్గర బోలెడు మంది నిరుద్యోగులు గుమికూడారండి, వాళ్లకు తెలుగు కిరణం ఇవాళది కావాలట, మార్కెట్ ఎక్కడ దొరకలేదట. స్వప్నకు అర్థమైపోయింది. ఇదంతా ప్రకటన ప్రభావమే కదూ, అడిగింది నవ్వుతూ. ఇంకా అనుమానం ఏమిటి, ఇప్పటికిప్పుడే నేను 4 ట్రంకాలు రిసీవ్ చేసుకున్నాను. ఏజెంట్లందరూ ఆ నిరుద్యోగ కూపన్ మరో వారం 10 రోజుల పాటు ప్రింట్ చేయాలని చెప్పారు. అలా చేసినట్టయితే ఆర్డర్ డబుల్ చేస్తామంటున్నారు అన్నారు చిరంజీవి ఉత్సాహంగా. మన కోరిక కూడా అదే బ్రదర్. ఇవాటి నుంచి ప్రతిరోజు మన పత్రిక సర్క్యులేషన్ సగటున రోజుకు 10,000 కాపీలు పెరగాలి. ఎందుకో తెలుసా, మన గడువు ఇవాటికి సరిగ్గా 4 రోజులే ఉంది. చిరంజీవి ఆ మాట వినగానే భయం వేసింది. రోజుకి 10,000 కాపీలా, అది సాధ్యమవుతుందా అన్నాడు అనుమానంగా. ఎస్ మై డియర్, ఇట్ ఈస్ జస్ట్ పాసిబుల్. అలాంటి స్కీమ్స్ బోర్డు తయారు చేసి సిద్ధంగా ఉంచాను. రోజుకొకటి చొప్పున వాటిని ప్రయోగిస్తూ సర్క్యులేషన్ పెంచడమే ఏకైక మార్గం అన్నట్టు నేను బయటకు వెళ్ళి అక్కడ గుమిగూడినటువంటి తెలుగు కిరణం అభిమానులను ఉద్దేశించి ఓ ఇంటర్నేషనల్ ఉపన్యాసం ఇస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ భవానీ శంకర్. సారీ, మళ్ళీ ఆల్ ఇండియా రేడియో చేతి అలవాటుకు వచ్చేసింది అంటూ బయటకు నడిచాడతను. శివతాను బడ కుర్చీలో కూర్చుని పట్టపగలే గవర్నర్ కలుకంటున్నాడు. తనలాంటి వాడు గవర్నర్ అవ్వటానికి వీల్లేదట. ఆర్ భీమారావు అంతకు ముందు రోజు ఉదయం కనబడి చెప్పాడు, క్రికెట్లో సిల్లీ మిడాన్ అనేటటువంటి భారత ఆటగాడు అద్భుతంగా ఆడతాడని తనంటే ఆర్ భీమారావు కోపంతో మండిపడ్డాడు. సిల్లీ మిడాన్ అనేది మనిషి పేరు కాదని వాదించి తనతోటి పందెం కూడా కట్టాడు. సిల్లీ మిడాన్ పేరు ప్రతి మ్యాచ్లోనూ తను వింటూనే ఉంటాడు. కామెంటరీలో ఎన్నోసార్లు అతని గురించి చెప్తూ ఉంటారు. తను కామెంటరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు వింటూనే ఉంటాడు. అయినా ఆర్ భీమారావు లాంటి వాడి మాటలు లెక్క చేయవలసిన పనే ఉంది తనకు. తను గవర్నర్ అయినప్పుడు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు తన చుట్టూ ఉంటే తిరగాల్సిందే కదా. శివతాండవం కళ్ళ ముందు రిపబ్లిక్ డే పెరేడ్ కనిపించింది. తను మిలిటరీ సెల్యూట్ తీసుకుంటూ ఉంటే తన ముందు నుంచి ఆర్మీ కాలమ్స్ మార్చ్ ఫాస్ట్ చేస్తున్నాయి. అయితే ఆ కళ్ళ మిలిటరీ అధికారికి బదులుగా హఠాత్తుగా ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ కనిపించాడు శివతాండవానికి. ఆ ముఖాన్ని అంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపించింది. బహుశా అతను కూడా తనకు సెల్యూట్ చేయడానికి వచ్చినట్టు ఉంటాడు. అప్రయత్నంగా సెల్యూట్ తీసుకోవడానికి చేయొత్తాడు శివతాను. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్న ఇన్స్పెక్టర్ గొంతు. శివతాను ఆశ్చర్యపోయాడు. ఆఫ్టర్ ఓ ఇన్స్పెక్టర్ గవర్నర్ తోటి అలా వేళకోళ వాడతాడా, అనడానికి వీల్లేదే. గెటప్, యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ అరిచాడు ఇన్స్పెక్టర్. శివతాండవ ఊహాలోకం నుంచి ధబేలు అంటూ ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు. అతనికి ఎదురుగా ఇన్స్పెక్టర్ జయరాజ్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక 4 కానిస్టేబుల్లు. ఆశ్చర్యం ఏమిటంటే తమ రిపబ్లిక్ పేరెట్లో లేదు, ఇంట్లోనే పడకుర్చీలో ఉన్నాడు. నన్ను అరెస్ట్ చేస్తారా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కంగారు అడిగాడు. తెలుగు కిరణం ప్రెస్ లో జొరబడి ఆ పేపర్కు నష్టం కలిగించేటటువంటి వార్త ఒకటి దొంగతనంగా ఫీట్ చేసినందుకు శివతాండవ ఉలికిపడ్డాడు. తను అసలు తెలుగు కిరణానికి వెళ్ళలేదు, ఆ పనిలో వెంకటేశ్వర్ చేత చేయించాడు. మరి వీళ్ళు తనని ఎలా అరెస్ట్ చేస్తారు, అదే అడిగాడు అతను కోపంగా. అదంతా స్టేషన్కి వెళ్ళాక మాట్లాడదు కానీ పద అన్నాడు జయరాజు కర్కశంగా. నేను బెయిల్ ఏర్పాటు చేసుకుంటాను ముండిగా అన్నాడు అతను. అది కూడా స్టేషన్కి వెళ్ళిన తర్వాతే అని కానిస్టేబుల్కి సైగ చేశాడు జయరాజ్. చేసేది లేక వాళ్ళతో పాటు జీప్ ఎక్కాడు శివతాండవం. పోలీస్ స్టేషన్లో చక్రి భవానీ శంకర్లు ఎదురుగా చూస్తూ ఉన్నారు. శివతాండవాన్ని చూడగానే చక్రి ఎగిరి గంతేసి నిలబడ్డాడు. ఆ రోజు రాత్రి వచ్చింది ఆయనే, ఈయనే నాకు బాగా గుర్తుంది, ఈయనే అన్నాడు తేలిగ్గా గుర్తుపట్టేస్తున్నట్టుగా నటిస్తూ. భవానీ శంకర్ చిరునవ్వు నవ్వాడు. చూసావా మై డియర్ శివతాండవం, నిన్ను 2 పాటు జైల్లో ఉంచడానికి ఈ చిన్న కుర్రాడు ఎంత ఉత్సాహం చూపిస్తున్నాడో, డైరెక్ట్ విట్నెస్ వీడు. అబద్ధం, నేను అసలు తెలుగు కిరణ ఆఫీస్కి రాలేదా రోజు, కోపంగా అన్నాడు శివతాండవం. అని నువ్వంటున్నావు మేజర్ శివతాండవం,
కానీ ఈ ముక్కుపచ్చలాగానే ముద్దుబిడ్డడు ఏమంటున్నాడు, తన ఒరిజినల్ కళ్ళతోటి నువ్వు నక్కలాగా నేల మీద పాకుంటూ ప్రసాద్ రూమ్కి వెళ్ళడం చూశాడు అంటున్నాడు అబద్ధం. మళ్ళీ అరిచాడు శివతాను. సైలెన్స్! లాఠీ టేబుల్ మీద తొట్టిగా కొట్టాడు జయరాజ్. అలా అరిచావంటే లాకప్లో పెడతాను. జయరాజ్ సరి చేయగానే ఇద్దరు కానిస్టేబుల్ అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లాకప్లో పడేశారు. అప్పటికే లాకప్లో ఉన్నటువంటి లావుపాటి గుండు వస్తాడు శివదానం లోపలికి రాగానే బట్టతల మీద పిడేలు కొట్టి పగలబడి నవ్వసాగాడు. ఇంకో రౌడీ లాంటి వాడు వీపు మీద ఒక్కటి చరిచాడు. శివదానవానికి భయం వేసింది. ఇన్స్పెక్టర్ గారు, నన్ను ఇక్కడ నుంచి బయటకు రానిండి ప్లీజ్ అన్నాడు భయంగా. భవానీ శంకర్ లాకప్ దగ్గరకు గడిచాడు. మేజర్ శివతాండవ, నేను కంప్లైంట్ విడ్డా చేసుకుంటాను, ఒకే ఒక్క నిజం చెప్పు. మా పేపర్లో అలా న్యూస్ వేసి నష్టం కలిగించాలన్నటువంటి స్కీమ్ ఓనర్ ఎవరు, ఎవరు నీకే ఐడియా ఇచ్చారు? నాకేం తెలీదు తొగరగా అన్నాడు శివతాండవ. అన్నాడో లేదో అతని నెత్తి మీద వీపు మీద బలంగా దెబ్బలు పడినాయి. మళ్ళీ ఆ వస్తాదులు ఇద్దరు మధ్యలో వాయించినట్టుగా వాయించడం మొదలెట్టారు. బాబోయ్ నాయనోయ్, నన్ను చంపేస్తున్నారు వీళ్ళు. లాకప్ అంత పరిగెడుతూ అరవసాగాడు అతను. ఎందుకు వచ్చింది నరకం ఇది మేజర్, త్వరగా ఫ్యాక్ట్స్ చెప్పు, హాయిగా ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు భవానీ శంకర్. శివతాండవం ఇంకా ఆ వస్తాదుల చేతుల్లో దెబ్బలు తెందలుచుకోలేదు. అలా అని విభూతి బాబా పేరు చెప్పడం కూడా అతనికి ఇష్టం లేదు. నేనే ఆలోచించి చేశాను అన్నాడు అబద్ధం చెప్పేస్తూ. నీకా మాత్రం మెదడు లేదని భారతదేశంలో ప్రజలందరికీ తెలుసు మేజర్. సరే, ఈ రాత్రి ఈ వస్తాదులకు మధ్యలోగానే ఉండిపోతాం, మరి నీ ఇష్టం. శివదండవం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అతని నెత్తి మీద వీపు మీద మళ్ళీ బలంగా చెరిచారు వస్తాదులు. బాబోయ్ చెప్పేస్తాను అన్నాడు శివతాండవం. ఇంకా దెబ్బలు భరించలేకపోయాడు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే అదే మేజర్, కమాన్ చెప్పు ఎవరు నీతోటి ఆ పని చేయించింది. శివతాండవం ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత చెప్పాడు. విభూతి బాబా. భవానీ శంకర్ ఆశ్చర్యపోయాడు. తన అనుమానం ఇలా ఇంత ఖచ్చితంగా నిజమవుతుందనుకోలేదు. అయితే విభూతి బాబా తన ఆచూకి తెలుసుకున్నాడన్నమాట. జయరాజ్ దగ్గరకు నడిచాడు అతను. జయరాజ్, నేను ఊహించింది నిజమే, మేజర్ శివతాండవాన్ని వదిలేసేక అతనితో చెప్పాడు భవానీ శంకర్. ఓకే అన్నాడు జయరాజ్. మరుక్షణంలో శివతాండవం బట్టతల సవరించుకుంటూ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి రోడ్డు మీద ఖాళీగా ఉన్నటువంటి ఆటోలో కూర్చుని బంజారా హిల్స్ విభూతి బాబా ఆశ్రమానికి పోనీ అన్నాడు డ్రైవర్ తోటి కసిగా. మషూర్ మహల్ చార్మినార్ సమీపంలో ఇరుకు సందు లోపల ఉంది. అందులో ఆ రోజుల్లో ఒక నిజాం గారు తన బేగం అందరితోనూ కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్ తిలకించేవారని న్యూ సిటీలో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం ఆ నిజాం గారికి కానీ ఓల్డ్ సిటీ ప్రజలకు కానీ తెలియదు. సాధారణంగా ఓల్డ్ సిటీలో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇతర ఆధునిక కార్యక్రమాలు కానీ జరగవు. అంచేత షాడో మ్యాజిక్ షోకి అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనమే వచ్చేసారు. ఇంచుమించుగా మషూర్ మహల్ హౌస్ఫుల్ అయిపోయింది. ముఖ్యంగా పిల్లలు కిక్కిరిసిపోయారు, పిల్లల కోసం తల్లిదండ్రులు కూడాను. భవానీ శంకర్, చిరంజీవి, స్వప్న స్టేజ్ మీద కూర్చున్నారు. భవానీ శంకర్ అధ్యక్షత వహించడం వల్ల మైక్ దగ్గరకు వచ్చి ముందు వరుసలో కూర్చున్న ఆర్ భీమారావు పార్లమెంట్ మెంబర్ని ముఖ్య అతిథి హోదాలో వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఆర్ భీమారావు ఆ ఫంక్షన్ కి అధ్యక్షత వహిస్తున్నటువంటి భవానీ శంకర్ను చూసి ఆశ్చర్యపోయాడు. తన కూతురు ప్రేమించిన కుర్రాడు ఇంత చిన్న వయసులోనే ఏటర్ అవటమే వేదికలెక్కడం అధ్యక్షత వహించడం ఆశ్చర్యం కలిగించింది. రియల్లీ సూపర్ సానిక్ ఇంటెలిజెన్స్ అన్నాడు పక్కనే ఉన్నటువంటి అమ్మాయితోటి. అవును డాడీ, ట్రూ బ్రిలియంట్ అని అమ్మాయి. అలాంటి వాడు అల్లుడవడం నేను గర్వపడతాను అన్నాడు మళ్ళీ. అమ్మాయి మౌనం వహించింది. సారీ ఇబ్బందిగా. అఫ్కోర్స్, ఆ నెగిటివ్ మహేశ్వర్ నుంచి తేగలిగితేనే అన్నాడు అతను చెప్పను మళ్ళీ. ముఖ్య అతిథిగా వేదిక మీదకి అలవాటు ప్రకారం మైక్ పట్టుకున్నాడు. ఆర్ భీమారావే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే మైక్ పట్టుకుంటే చాలు, పునకం వచ్చేస్తుంది, అడ్డమైనంత చెత్త మాట్లాడేస్తారు. మైక్ లాక్కోవడము, టమోటాలు విసరడము చేసే వరకు వేదిక దిగారు. అంచేత ఆర్ భీమారావు మ్యాజిక్ గురించి ఉపన్యాసం మొదలు పెట్టగానే ప్రేక్షకుల నుంచి అతివేగంగా 5-6 టమోటాలు అతని శరీరం మీద పడి ఇన్స్టెంట్ జ్యూస్ గా మారిపోయినాయి. దాంతో ఆర్ భీమారావు ఒళ్ళు మండి వేదిక దిగి అమ్మాయితోటి కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రేక్షకుల దగ్గర మరో 2 కిలోల టమోటాలు స్టాక్ ఉన్నట్టు తెలుసున్నందువల్ల ఆ తర్వాత షాడో మ్యాజిక్ షో అర్జెంటుగా ప్రారంభమైపోయింది. ప్రారంభమైన కొద్ది నిమిషాలలోనే ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ప్రతి ఐటెంకి చప్పట్లు, కేకలు, విజిల్స్ మారుమోగిపోతున్నాయి.
చిన్నపిల్లలు ఎగిరెగిరి గంతులు వేస్తున్నారు. అమ్మాయి బాగా ఎగ్జైట్ అయిపోయి సంతోషం పట్టలేక భవానీ శంకర్ భుజం పట్టేసుకుని అతని మీద వాళ్ళపై హడావిడి చేసేస్తోంది. ఆమె స్పర్శ భవానీ శంకర్కి వింత అనుభూతులు కలిగిస్తుంది. విజయ్ కూడా అప్పుడప్పుడు తన చేయి పట్టుకునేది కానీ ఆమె స్పర్శ ఇంత చలనం కలిగించలేదు. షాడో హఠాత్తుగా ఓ కమండలం తీశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ కమండలం చూడండి, దుర్వాస మహాముని వాడింది. ఎన్నిసార్లు నీళ్లు వంచేసినా మళ్ళీ మళ్ళీ ఊరుతూనే ఉంటాయి అంటూ 2-3 సార్లు నీళ్ళన్నీ వంచేసినా మళ్ళీ నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. షాడో తన ప్రదర్శనలో లీనమైపోయి ఉండగా సైడ్ కర్టన్ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. 6.5 అడుగుల ఎత్తుకు తగ్గ లావుతోటి భయంకరంగా ఉన్నాడు అతను. బహుద్ అచ్చా సాబ్, బహుద్ ఐడియా ప్రోగ్రామ్, మెహర్బానీ కర్కే ఏ లెటర్ దేఖియే అంటూ ఓ కాగితం అతని చేతికిచ్చాడు. షాడో ఆ కాగితం తీసుకుని మరత విప్పి చూశాడు. లోపల 100 నోట్లు 10 గుచ్చి ఉన్నాయి. దానికి వాటి కింద భాగంలో కాగితం మీద ఒకే ఒక వాక్యం ఉంది, మీ ప్రోగ్రామ్ 11 గంటల వరకు కొనసాగించండి, ఈ డబ్బు మీ సొంతం అవ్వాలనుకుంటే. షాడో ఆశ్చర్యపోయి ఆ వ్యక్తి వైపు చూశాడు. అతను నవ్వుతూ సలాం చేసి వెనక్కు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. షాడోకి ఆశ్చర్యం కలిగింది. ప్రోగ్రామ్ 2 గంటలు పొడిగిస్తే 1000 రూపాయల, వీడెవడో మ్యాజిక్ పిక్చర్లా ఉన్నాడు. షాడో 1000 రూపాయలు స్వంతం చేసుకోదలుచుకున్నాడు. తనకుంటే నేర్చుకున్నటువంటి ఐటమ్స్ అన్ని ప్రదర్శించేశాడు. ఆ రోజున ప్రోగ్రాం ముగిసేసరికి సరిగ్గా 11 అయింది. ముగిసిన కొద్ది నిమిషాల్లోనే హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంత రాత్రిలో ఇంటికి వెళ్ళడం ఎలా అడిగింది అమ్మాయి. ఒరే చక్రి, వెళ్ళి 2 ఆటోలు అర్జెంట్గా తీసుకురా, చక్రిని పురమాయించాడు భవానీ శంకర్. వాడు బుల్లెట్ లాగా బయటకు దూసుకుపోయాడు. షాడో మేక తుడిచేసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మీ ప్రోగ్రాం ఫ్యాంటాస్టిక్గా ఉంది అంది అమ్మాయి అతన్ని అభినందిస్తూ. మ్యాజిక్ షో కూడా ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందని ఇవాళే తెలిసింది అంది స్వప్న. థ్యాంక్ యూ అన్నాడు షాడో. తెలుగు వాళ్ళ టాలెంట్ ఏ మారుమూలలో ఉన్నా తెలుగు కిరణం దాన్ని వెలుగులోకి తెస్తుంది అన్నటువంటి భవానీ శంకర్ గారి ప్రకటన ప్రోగ్రాంకు తెలుగు కిరణంలో చదివాను. అప్పటి నుంచి నా ప్రోగ్రాంను మిమ్మల్ని ఆహ్వానించాలని ప్రయత్నం, ఈ వాటి నెరవేరింది అన్నాడు చిన్నవ్వుతో. భవానీ శంకర్ ఆప్యాయంగా అతను భుజం తట్టాడు. వెల్ డన్ మై డియర్ ఫ్రెండ్, తెలుగు కిరణం తప్పక నేను ఎంకరేజ్ చేస్తుంది. బై ద వే, నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలి. ఎప్పుడు కలుసుకుందాం మండి అని అడిగాడు అతను. రేపే సార్, ఆలస్యం అనేది నాకు అసలు గిట్టదు. చక్రి పరుగుతూ వచ్చాడు. సార్, సందు చివరకు వెళ్ళి వచ్చాను, ఎక్కడ ఒక్క ఆటో కూడా లేదు అన్నాడు ఒకరుస్తూ. అయితే మదీనా వరకు నడిచేవెళ్దాం పదండి, మదీనాలో ఛాయ్ తాగి ఎవరు దాన్ని వాళ్ళు వెళ్దాం అన్నాడు చిరంజీవి. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా లైట్లు ఆడిపోయినాయి. హాల్లోనే కాదు, బయట వీధుల్లో కూడా కటిక చీకటి నిండిపోయింది. మై గాడ్, ఈ చీకట్లో ఈ సందుల్లో బయట పడ్డం పెద్ద తలనొప్పే అన్నాడు షాడో. హఠాత్తుగా స్టేజ్ మీద నుంచి వాళ్ళ మీదకు టార్చ్ లైట్ ఫోకస్ పడింది. వెంటనే 4 వ్యక్తులు మిలమిలా వేసేటటువంటి కత్తులతోటి స్టేజ్ మీద నుంచి కిందకు దూకి వారి వైపు తీసుకొచ్చారు. ఆ రోజు ఇందిరా పార్కులో జరిగినటువంటి దాడి తరిమలాగా ఎప్పుడు చైన్లు తమ దగ్గరే సిద్ధంగా ఉంచుకోవడం ప్రారంభించారు భవానీ శంకర్ చిరంజీవి. కత్తులతో తమ మీదకు దూకినటువంటి ఆ వ్యక్తులను చూడగానే ఓ క్షణం ఎత్తరపోయినా వెంటనే తమ చైన్లు బయటకు లాగి వాళ్ళ మీద ఉపయోగించడం ప్రారంభించారు. ఓ ప్రముఖ దినపత్రిక యజమాని, దాని సంపాదకుడు ఇలా చైన్లు దగ్గర పెట్టుకుని తిరుగుతుంటారని ఏమాత్రం ఊహించలేదా కత్తివీరులు. అంచేత ఈ హఠాత్ సంఘటనకు కంగారు పడి వెనక్కు తగ్గింటారు. స్వప్న అమ్మాయి నివ్వెరపోయారు. ఈ అనుకోని పరిణామానికి అమ్మాయి భవానీ శంకర్ భుజం గట్టిగా పట్టుకుంది. పరిస్థితి అంతా అర్థం చేసుకోవడానికి షాడోకి చాలా కొద్ది టైం పట్టింది. అర్థం అవగానే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వెనకే ఉన్నటువంటి ఫోల్డింగ్ చైర్ తీసుకుని పైకెత్తి కత్తి పట్టుకుని భవానీ శంకర్ మీదకు దాడి చేస్తున్నటువంటి ఓ 3వ వ్యక్తి మీదకు విసిరాడు. అది వెళ్ళి అతని తలకు తట్టగలడం, అతను అబ్బా అంటూ నేల కొరిగిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. వాడు నేల కొరిగాడో లేదో మరో 2 కత్తులతోటి స్టేజీ మీద నుంచి కిందకు దూకారు. ఈ పరిస్థితి నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ఒక్కొక్క మార్గం కనిపించింది భవానీ శంకర్కి. అదేమిటంటే తామంతా ఆ టార్చ్ లైట్ ఫోకస్ నుంచి తప్పించుకుని చీకట్లోకి వెళ్దాం. కానీ చీకట్లోకి తప్పించుకుంటున్న స్టేజ్ మీద టార్చ్ లైట్ మళ్ళీ తన మీదకు ఫోకస్ అవుతుంది. నెరుపులో ఓ ఉపాయం వచ్చింది అతనికి. తన వెనుక ఉన్నటువంటి ఓ ఇనుపట్టుకు కుర్చీ టార్చ్ లైట్ ఉన్నటువంటి చోటుకు బలంగా విసిరగొట్టాడు. టార్చ్ లైట్ ఎగిరి కింద పడి ఆరిపోవడం, హా అంటూ ఓ గొంతు అరవడం, ఎవరో దబ్బు మన కింద పడినటువంటి శబ్దం రావడం, ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. షాడోకి
పద్ధతి చాలా బాగా నచ్చింది. వెంటనే కుర్చీలు వరుసగా తీసి స్టేజ్ మీదకు వాలీబాల్ లాగా ఎగరవేశాగాడు. ఇంత కటిక చీకట్లో కుర్చీలు ఎగరపడుతున్న చప్పుడు ఉండుండి అబ్బా అనేటువంటి కేకలు. కత్తివీరులు ఆ చీకటిని చూసేసరికి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక కటిక చీకటి యుద్ధాలు వారికి బొత్తిగా అలవట్లేదు. హైదరాబాద్ నగరంలో వాళ్ళకి ఎప్పుడు అలాంటి అవసరం కానీ అవకాశం కానీ రాలేదు. పట్టపక్కలే నది వీధుల్లో మంటస్ చేయడం, ఆఫీస్ లాంటి బిజీ సెంటర్స్ లో కూడా కత్తులు తీసుకుని తమ ప్రతిపక్ష రౌడీలను వెంటాడడం, పోలీసులందరూ చూస్తూ ఉండగానే సంకుల సమరాలు జరిపించడం లాంటి కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. లేదా పట్టపగల్లో ఉండేటటువంటి విద్యుత్ దీపాల కాంతిలోనే అలాంటి ఉత్సవాలవి జరుగుతూ ఉంటారు. ఈ హడావుడి ఇలా ఉండగానే చక్రి బయటకు పరిగెత్తి పోలీస్ అంటూ తీతూపెట్టేలాగా కేకలు పెట్టసాగాడు. ఆ కేకలకు వీధికి అవతల వైపు ఇళ్లలో నుంచి కొంతమంది లాఠీలు చార్జ్ లైట్లు తీసుకుని బయటకు వచ్చారు. పరిస్థితి ఇక ఇలా అకస్మాత్తుగా తమకు వ్యతిరేకంగా మార్పడం గమనించినటువంటి ఆ కత్తి వీరులు స్టేజీ వెనుక వైపు నుంచి ద్వారం నుంచి అర్జెంట్గా చీకట్లో కలిసిపోయారు. టార్చ్ లైట్లలో బయటకు వచ్చినటువంటి కొద్ది మందిని వెంబడేసుకుని మాషూర్ మహల్లోకి అడుగుపెట్టాడు చక్రి. అందరూ కలిసి టార్చ్ లైట్ని స్టేజీ ప్రాంతం అంతా ఫోకస్ చేసి వాళ్ళ కోసం వెతికారు. కానీ ఎవరూ కనిపించలేదు. ఒకే ఒక్కడు షాడో కొట్టిన కుర్చీ దెబ్బకు నేల మీద ఇంకా నిద్రపోతున్నట్టుగా పడుకునే ఉన్నాడు. అతని చొక్కా పట్టుకుని లేవనెత్తాడు చిరంజీవి. వాడు కళ్ళు తెరిచి కూర్చోడానికి ప్రయత్నించాడు. ఎందుకు మా మీదకి వచ్చారు, అసలు మీరెవరు అడిగాడు చిరంజీవి. అతను హఠాత్తుగా చిరంజీవికి ఒక్క విదిలింపుతో వదులుచుకుని పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ చిరంజీవి అతని కాళ్ళకు తన కాళ్ళ అడ్డం పెట్టడంతో బొక్క బోల్లా పడ్డాడు. అతన్ని వెంటనే లేపి నిలబెట్టి పిడికిని బిగించి డొక్కలో గుద్దాడు చిరంజీవి. మర్గయ్య మర్గయ్య అంటూ కింద కూలబడిపోయాడు పొట్టలో చేతులను పట్టుకుంటూ. మర్యాదగా చెప్పు, ఎవరు పంపించారు మిమ్మల్ని అడిగాడు చిరంజీవి. మళ్ళీ అతను చొక్కా పట్టుకుని నావనెత్తుతూ ఓ కోన్ కి బాబా హై బోలో బంజారా హిల్స్ మే రహత. భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు. చిరంజీవి ఆశ్చర్యపడ్డాడు. ఎవరు, విభూతి బాబాయేనా అడిగాడు భవానీ శంకర్. ఆ విభూతి బాబా హై ఉన్కా నామ్. చిరంజీవి అతన్ని వదిలేశాడు. విభూతి బాబా అంటే మీ మామయ్య వీళ్ళు రాసినటువంటి బాబా కదూ అడిగింది స్వప్న చప్పున గుర్తు తెచ్చుకుంటూ. అవును, బహుశా ఆస్తి దక్కించుకోవడం కోసం ఈ పద్ధతి ప్రారంభించుంటాడు అన్నాడు చిరంజీవి. ఈ గ్యాంగ్ మీద వాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంది అమ్మాయి ఉత్సాహంగా. వండర్ఫుల్ ఐడియా మై డియర్, బ్రిలియంట్ బ్రెయిన్. ఎటొచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్ కార్యదక్షత గురించి నాకు కొన్ని పర్సనల్ అభిప్రాయాలు ఉన్నాయి. అంచేత మరో బ్రిలియంట్ ఐడియా ఆలోచించండి. వాళ్ళు అలా మాటల్లోకి దిగగానే ఇదే అదననుకుని చిరంజీవి చేతుల్లో చిక్కుకున్నటువంటి కత్తివీరుడు ఒక్క జక్తోటి చిరంజీవి గ్రిప్ వర్తించుకుని బుల్లెట్ లాగా వీధి వైపు దూసుకుపోయి చీకట్లో కలిసిపోయాడు. షాడో అతను వెంబడి పడిగొట్టుకుపోయాడు. కానీ చిరంజీవి భారించాడు. పోనీ వాడి అవసరం మనకేమీ లేదు ఇప్పుడు అని అడతాను. అందరూ చీకట్లో నుంచి చార్మినార్ బయలుదేరారు. చార్మినార్ దగ్గర లైట్ల వెలుగులోకి వచ్చాక గానీ చిరంజీవి చొక్కా కొంత బాగా నక్తంగా తలసిపోయి ఉండడం గమనించలేదు స్వప్న. భయంతో కెవ్వన కేక వేసింది ఆమె. చిరంజీవి కూడా ఆశ్చర్యపోయాడు. తనకు తగిలినటువంటి గాయానికి వాడు చైన్ తిప్పినప్పుడు తన తలకు తగలడం తెలుసు, కానీ అది ఇంత గాయం అయిందనుకోలేదు. అప్పటికప్పుడే అందరూ ఉస్మానియా హాస్పిటల్కు బయలుదేరారు ఆటోలో. మన్నాడు ఉదయం చిరంజీవి నిద్రలేచేసరికి 10 అయిపోయింది. స్వప్న దిగాలు పడి కూర్చుని ఉంది గడప దగ్గర. హలో డియర్, ఏమిటలా ఉన్నావు అడిగాడు అతను నవ్వుతూ. స్వప్న జవాబు ఇవ్వలేదు. రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. చిరంజీవి గురించి ఆలోచనలతోటి సతమత పడిపోయింది. అడుగునున్న అపాయాలు ఆందోళనలు ఈ టెన్షన్ భరించడం తన వల్ల కాదు. పాడు ఆస్తి కోసమని ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి? తనకు కావాల్సింది తను ప్రేమించింది చిరంజీవిని, అతనితో గడిపేటటువంటి ప్రేమపూరితమైనటువంటి జీవితాన్ని. నీతో మాట్లాడాలి అంది స్వప్న సీరియస్గా. చిరంజీవి నవ్వుతూ లేచి వెళ్ళి ఆమె దగ్గర కూర్చుని ఆమె భుజం మీద చేయి వేయబడగానే స్వప్న అతని చేతిని నెట్టివేసింది. ప్లీజ్ టాక్ టు మీ ఫస్ట్ అంది కోపంగా. చిరంజీవి గట్టిగా నవ్వాడు. మన పెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు ఒక్క మాట కూడా నేను మాట్లాడకుండా వింటూనే ఉన్నాను కదా అన్నాడు శిల్పిగా. నో జోక్స్ ప్లీజ్ అంది స్వప్న అసహనంగా. ఏమిటో నీ గొడవ లాలనగా అడిగాడు అతను. ఈ క్షణం నుంచి ఆ తెలుగు కిరణం పేపర్ వదిలేస్తావా లేదా? ఒకే ఒక్క మాట, ఎస్ ఆ నో చెప్పు, అంతే. ఇంకేమీ నేను వెళ్ళదలుచుకోలేదు. అదేమిటి ఇన్ని బాధలు పడి
సక్సెస్కి ఇంత దరిదాపులకు వచ్చాక ఇప్పుడు అన్నీ వదిలేయమంటావా? ఆశ్చర్యంగా అడగలుగుతాను. నాకు ఒకే ఒక్క ముక్కలో ఆన్సర్ చెప్పానా? ఎస్ ఆ నో అంతే, రోషంగా అందామే. అతనికి తనకంటే ఆస్తి మీదే ఎక్కువ మక్కువ ఉన్నట్టుగా తెలిసిపోతుంది. అది ఏమాటం భరించలేకపోతుంది. స్వప్న, నువ్వు చిన్నపిల్లలాగా. ఆమె ఇంకా సహించలేకపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతున్నాయి. లేచి నిలబడి గదికి మూలగా ఉన్నటువంటి తన సూట్ కేసు తీసుకుని ఇంటి నుంచి బయటకు నడవసాగింది. చిరంజీవి ఈ హఠాత్ సంఘటనకు నివ్వెరపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. స్వప్న అంటూ పిలిచాడు ఆమెను ఆతృతగా. కానీ స్వప్న అతని పిలుపుని వినిపించుకోలేదు. చెక్కెళ్ల మీదుగా జాతున్నటువంటి కన్నీటిని తుడుచుకుంటూ వడివడిగా నడవసాగింది. చిరంజీవి లేచి ఇంటి బయటకు పరుగుతూ వచ్చాడు. స్వప్న ప్లీజ్ నా మాట విను, ఇలా రా. అతను తనను వెంబడించడం చూసి సందు మొదట్లో ఆగి ఉన్నటువంటి ఆటో ఎక్కి పోనీ అన్నాడు పౌరుషంగా. ఆటో 6 నిమిషంలో కనుమరుగైపోయింది. నిరుద్యోగంగా శీర్షిక ఆశించినటువంటి దానికంటే ఎక్కువే విజయవంతమైంది. ఒక్క రోజులో 10,000 మంది అభ్యర్థులు తమ ఫోటోలు వివరాలు పంపించారు. జంట నగరాల్లోని తెలుగు కిరణం సర్క్యులేషన్స్ 2 రోజుల్లో 10,000 కాపీలు పెరిగిపోయింది. దాంతో వ్యాపారస్తుల దృష్టి తెలుగు కిరణం మీద పడింది. వ్యాపార ప్రకటనలు 2 రోజుల్లోనూ రెట్టింపైనాయి. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ నుంచి క్షణక్షణానికి స్పేస్ కోసమని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. భవానీ శంకర్ ఆఫీస్ రూమ్లో నిద్రలేచి కూర్చున్నాడో లేదో. చక్రి తెలుగు కిరణం కాపీ తెచ్చి అతనికి చేతికిచ్చాడు. మొదటి పేజీలోనే ఓ పక్క షాడో ఫోటో ఉంది. దాని కింద ప్రసాద్ రాసినటువంటి రైటప్. ఈ నెల 5వ తేదీన తెలుగు కిరణం నిర్వహిస్తున్నటువంటి షాడో అండర్ వాటర్ ఎస్కేప్ మరుగున ఉన్నటువంటి తెలుగు ప్రజల టాలెంట్స్ని వెలికితీసి ప్రపంచానికి చెప్పేటటువంటి ఏకైక పత్రిక తెలుగు కిరణం. తమ ప్రథమ కానుకగా మెజిషియన్ షాడో అండర్ వాటర్ ఎస్కేప్ని నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ దగ్గర 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఒక పెట్టెలో గొలుసులతో బంధింపబడి తాళం వేయబడినటువంటి తర్వాత ఆ పెట్టెను నగర ప్రముఖుల సమక్షంలో హుస్సేన్ సాగర్ లోపలికి వదిలివేయడం జరుగుతుంది. ఆ తర్వాత 5 నిమిషాల్లో షాడో కొద్ది దూరంలో నీటి మధ్యలో ఉన్నటువంటి ఓ రాతి మీద ప్రత్యక్షమవుతాడు. ఈ అద్భుత మ్యాజిక్ ప్రదర్శనను జంట నగరాల పౌరులందరూ స్వయంగా తిలకించి ఆనందించి అభినందించవలసిందిగా తెలుగు కిరణం కోరుతోంది. ఈ ప్రదర్శన గురించి మరికొన్ని వివరాలు రేపటి సంచికలో చూడండి. భవానీ శంకర్ ఆ ప్రకటన సంతృప్తి కలిగించింది. పేపర్ తీసుకుని ప్రసాద్ దగ్గర నడిచాడు. మైడే ప్రసాద్, నీ జర్నలిజం, నీ రైటప్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి ఫ్రెండ్. తెలుగు కిరణం నీలాంటి కిక్కేసినటువంటి టాలెంట్ కలిగినటువంటి యంగ్ మ్యాన్ని చూసి గర్వపడుతోంది. యువ యజమాని చిరంజీవి ఈ రైటప్ చూస్తే హర్షద్వానాలు చేస్తాడనడంలో నాకేమీ డౌట్ లేదు బ్రదర్. కీప్టప్ యంగ్ మ్యాన్, కీప్టప్ అని అతని భుజం తడుతూ థ్యాంక్ యూ సార్ అన్నాడు ప్రసాద్. ఈ 28 రోజులు మనకి పరీక్షా సమయం మైడే ప్రసాద్. ఈ గడువు లోపలే మన తెలుగు కిరణం సర్క్యులేషన్స్ సరిగ్గా 150,000 కాపీలు పెరగాలి. అంటే సగటున్న రోజుకి 5,500 పెరగాలి. అంటే ప్రతిరోజు ఒక అద్భుతం చేయాలి మనం. షాడో అండర్ వాటర్ ఎస్కేప్ ఖచ్చితంగా మన సర్క్యులేషన్కి సహాయం చేస్తుందని నా నమ్మకం. ఇలాంటి మరెన్నో స్కీమ్స్ అమలు పరచాలి. హలో అన్నాడు భవానీ శంకర్ అప్పుడే అక్కడికి వచ్చినటువంటి చిరంజీవిని చూసి. స్వప్న ఇక్కడికి రాలేదా అడిగాడు ఆతృతగా చిరంజీవి. భవానీ శంకర్ హోరను ఆశ్చర్యపోయాడు. స్వప్న ప్రశ్న బాగుంది కానీ రాంగ్ డైరెక్షన్ నుంచి వచ్చింది మై డియర్ యంగ్ మ్యాన్, ఆ ప్రశ్న నేను అడగాలి. అది కాదు భవానీ, సంగతి ఏమిటంటే స్వప్న ఇంతకు ముందే నా మీద కోపం వచ్చి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయింది. భవానీ శంకర్ మరింత ఆశ్చర్యపోయాడు. మై గాడ్, స్వప్నజీ ఇంత యాంగ్రీ యంగ్ ఉమెన్ అన్న విషయమే మనకు తెలియదు. ఇటీవల ఇందిరా పార్కులో 6 రౌడీ మీద ఆమెకు జరిపించిన కరాటే విన్యాసాలు చూశాక ఆమె ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా క్షేమంగా ఉంటుందనడంలో నాకు ఎలాంటి అనుమానం కలగటం లేదు. అయినా జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని నీ అభిప్రాయం అడిగాడు అతను. వాళ్ళ స్నేహితులు స్వరూపరాణి ఇంటికి వెళ్ళి ఉంటుందనుకుంటున్నాను. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నచ్చజెప్పి తీసుకొస్తే. ఆ సెషన్ వింటూనే భవానీ శంకర్ గట్టిగా విజిల్ వేశాడు. నో మై డియర్, నెవర్. అనవసరంగా నా జీవితానికి ముప్పుకొని తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నీ మీద కోపంతో స్వప్న నా మీద కరాటే తప్పక ప్రయోగిస్తుందని నా అంతరాత్మ స్టీరియో సౌండ్తోటి ఘోషిస్తాను. ఇంకే సహాయం కావాలన్నా నేను రెడీ. మంటలు దూకమను,
డ్రెస్ కూడా మార్చుకోకుండా దూకేస్తాను. మేజర్ శివతాండవంతోటి పాటు రైల్లో ప్రయాణం చేయమను, రిస్క్ తీసుకుంటాను. కానీ స్వప్న సిస్టర్ దగ్గరకు ఇప్పుడు వెళ్ళడం నో. నీవా? చిరంజీవి ఆ పక్కనే ఉన్నటువంటి కుర్చీలో కూలబడిపోయాడు. అతనికేం చేయడం తోచటం లేదు. ఓ పక్క స్వప్న, మరో పక్క ఆస్తి. ఈ మోడర్న్ గర్ల్స్తో ఇదే గొడవ అన్నాడు అతను స్వాగతంగా. ఎగ్జాక్ట్ ప్రాక్టికల్ అనాలిసిస్ బ్రదర్. మా గర్ల్ ఫ్రెండ్ విజిత సనికు ఆమెను ఆటం బాంబుని పక్క పక్కనే పెట్టి చాయిస్ అడిగితే మనకు ఆటం బాంబుని కౌగిలించుకోవాలనిపిస్తుంది. అంత ఎక్స్పోజివ్. చిరంజీవి అతని మాటలు మధ్యలోనే కట్ చేసేసాడు. నేను డెసిషన్ తీసుకున్నాను భవాని. డెసిషన్? వాట్ డెసిషన్? ఏ విషయంలో? ఈశ్వరయ్యకు తెలుక్కిరణం అమ్మేస్తున్నాను. భవాని సంగతి తుళ్ళిపడ్డాడు. చిరంజీవి ప్లీజ్ ఆ పంచేకు, ఇంతవరకు మనం పడినటువంటి శ్రమ అంతా వృధా అవుతుంది అన్నాడు అతను ఆదుర్దాగా. చిరంజీవి లేచి భవాని శంకర్ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అతని భుజం మీద చేయివేశాడు. నాకు స్వప్న ముఖ్యం భవాని, ఆమె లేకపోతే ఈ ఆస్తికి జీవితానికి కూడా అర్థం లేదు. భవాని శంకర్ నీరు కరిపాడు. చిరంజీవి నా మాట విను, తెలుక్కిరణం మీదే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ భవిష్యత్తుకి ఏమీ భయం లేదు. మనకు వచ్చే డబ్బుతో మనమిద్దరం కలిసే మరో బిజినెస్ ప్రారంభిద్దాం. నేను కోరుకుంటోంది నా భవిష్యత్తు కాదు ఫ్రెండ్, నా గతాన్ని. నా భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదు, కానీ నా గతం ఓడిపోకూడదు చిరంజీవి. నీ ఆస్తి ఆ విభూతి బాబాకు దక్కకపోవడమే కాదు, వాడిని నామరూపాలు లేకుండా చేయాలి. ఇదే నా జీవిత ధ్యేయం. అందుకే ఇంతగా నిన్ను బతిమలాడుతున్నాను. చిరంజీవి ఆ మాటకు విస్తుపోయాడు. విభూతి బాబా నామరూపాలు లేకుండా చేయడం ఎందుకు? అర్థం కాక అడిగాడు అతను. నీకు విభూతి బాబా గురించి చాలా చెప్పాలి చిరంజీవి, ఇంతకాలం ఆ అవసరం రాలేదు. నా పగ తీర్చుకున్న రోజున నీకు అంతా చెప్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు అన్నాడు అతను. చిరంజీవికి ఆసక్తి కలిగింది. భవానీ చెప్తున్న సంఘటనలన్నీ వింటుంటే అతనిలో ఆలోచనలు ప్రారంభమైనాయి. నేను తెలుక్కిరణలను చేరినట్టు విభూతి బాబాకు తెలిసిపోయింది చిరంజీవి. అందుకే తెలుక్కిరణం పేపర్కు అనేక అవరోధాలు కలిగించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. న్యూస్ ప్రింట్ దొరకకుండా చేయడం, శివతాండవం ద్వారా ఆ వార్త ప్రచురించేలాగా చేసి పేపర్ తగలబెట్టించడం, షాడోకి 1,000 రూపాయలు ఇచ్చి ప్రోగ్రామ్ ఆలస్యం చేయించి మనల్ని అటాక్ చేయించడం, ఇవన్నీ విభూతి బాబా లీలలే. అయితే అదృష్టవశాత్తు మనం అన్నీ తప్పించుకున్నాం. చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. భవానీ శంకర్ కేవలం తమ మధ్య ఉన్నటువంటి స్నేహం వల్లే తెలుక్కిరణం కోసమని ఇంతగా పాటుపడుతున్నాడు అనుకున్నాడు తను. కానీ అసలు కారణం వేరే ఉండడం, అది అతను సీక్రెట్గా ఉంచడం, ఇవన్నీ చికాకు కలిగిస్తున్నాయి. అసలు వారిద్దరికీ మధ్య ఉన్నటువంటి వైరం వల్లే తెలుక్కిరణానికి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో. ఏదైనా సరే ఇంకా తను ఆలోచించడం అనవసరం. ముందు తెలుక్కిరణం అమ్మేస్తే కానీ తమ సమస్యలు తీరా. అతను లేచి నిలబడ్డాడు. భవాని ఐఎమ్ సారీ, నా నిర్ణయం మార్చుకోవడం సాధ్యం కాదు అన్నాడు మరోవైపు చూస్తూ. ఎటన్శెట్టి సాయి గారు రచించినటువంటి అమ్మాయి ఓ అమ్మాయి అనే నవల చదువుతాను. నా పేరు కృష్ణ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.